ఇక్కడ ఇందులో దిగి ఇప్పుడు తీసి చూపిస్తాడు మీకు. ఈ డెంగ్యూ కు సంబంధించినటువంటి దోమలు గుడ్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ. ఇట్లాంటి చిన్న పిల్ల ఇలా మీరు వంగి మూత తీయంగానే దాంట్లోంచి మాట్లాడతారు ఎందుకు మధ్యలో చూసినా దోమలు అన్ని ఎట్లా వస్తున్నాయా? ఇలా నీటి నిల్వలు మనం ఉంచుకోవడం మూలంగా సో మనం అందరం కూడా ఇది కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దోమ మనకు కాటు ద్వారా పిల్లలకి జ్వరాలు రోగాలతో మనం ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఈ చిన్న పనిని మనం జాగ్రత్తతో మరి చూసినా ఇప్పుడు వీళ్ళకే వచ్చిందంట మరి వీళ్ళు శుభ్రం చేసుకోకుండా ఉంటే వాడకుండా నీళ్లు నిల్వ ఉన్న చోటే వస్తుంది. వీటికి మీరు వాడే వాటికి మూతలు పెడుతున్నారు కదా, వాడే వాటికి మూతలు పెట్టకపోతే క్లీన్ చేసుకోకపోతే దీని మీద గుడ్లు పెడతాయి.